అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాను పలికిస్తాడు. ఎవరేమడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడయ్యాడు. అంటే దేవుడు కూడా మార్కెటింగ్ టీం పనిచేస్తోందన్నమాట. ఈ 50 లక్షలు తీసుకొని నైట్ కి నైట్ ఈ స్టేట్ గోడ దుంకి జంప్. బాబా ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుంటాడా? టీ షర్ట్లు జుబ్బాలు మనుషులకమ్మా, భగవంతుడు ఏదన్నా వేసుకోవచ్చు, ఎలా అన్న ఉండొచ్చు. అదిరే గడ పుట్టిందే పయసే, గొడవెట్టిందే మతిరే, సడగొట్టిందే అసలేమై ఉంటుందే. దేవుడు 1000 కోట్లు కుమ్మేయచ్చు. మన ఎంపీలు ఎమ్మెల్యేలు బ్లాక్ మనీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కుట్టు సత్తున్నారయ్యా. పిచ్చి జనంరా పాపం, ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నేను దేవుడిని, నేనేం చెప్తే అది జరుగుతుంది. సార్ సార్ సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయచ్చని?